హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిషాస్ కిచెన్ ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా మటన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇందులో ఈ ఒక్క మసాలా వేసి చేసుకుంటే మటన్ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది అది ఎలా చేసుకోవాలో నేను వీడియోలో మీకు చూపిస్తాను అలాగే ఈ మటన్ ఫ్రైని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి మీరు కూడా ట్రై చేయండి ఉక్కకి మొత్తం మసాలా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నేను ఒక కేజీ మటన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత ఇన్ ఇది నేను ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే దీన్ని గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు ఇప్పుడు అంతా వేసుకొని ఇందులో కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఇది మీరు ప్రెషర్ కుక్కర్లో కానీ లేకపోతే గిన్నెలో అయినా కూడా దీన్ని ఉడికించుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఒక మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల మనం పక్కన స్టవ్ పైన ఇంకో ప్యాన్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక పన్నెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఐదారు యాలకులు ఒక వన్ టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక ఐదు ఎండుమిర్చి వేసేసుకోవాలి మీరు మొత్తం ఎండుమిర్చితోనే చేసుకోవాలంటే ఇంకా కొద్దిగా వేసుకోండి నేను కారం కూడా వేస్తున్నాను కారం పొడి మిరియాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఇలా మిరియాలు కూడా వేసి ట్రై చేయండి ఇది లో ఫ్లేమ్లోనే మనం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మటన్ ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి తీసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసుకోవాలండి ముక్క మనకి మంచిగా ఉడికితే సరిపోతుందండి చూసారు కదా ఇలా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకవేళ ఉడకకపోతే ఇంకా రెండు మూడు విజిల్స్ వచ్చేవరకి ఉడికించుకోండి మటన్ని బట్టి ఇది ఉడికించుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇది కేజీ మటన్ కాబట్టి నేను ఆయిల్ ఇలా వేసుకున్నాను మీరు మటన్ బట్టి కూడా వేసుకోండి ఇందులోనే ఒక బగారాకు వన్ టీ స్పూన్ సాజీరా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫ్రై అనేది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకోవాలి ముందుగా నేను ఉడికేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అందుకే ఇక్కడ కొంచెం తక్కువగా వేసాను ఇలా ఇది కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఇవి కూడా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి పుదీనా వేసుకోవడం వల్ల ఈ ఫ్రైకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసేసుకోవాలండి వాటర్ ఎక్కువగా ఉంటే తీసేయండి కానీ ఇలా ఇవి కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఇలా వేసేసుకోవచ్చు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఈ వాటర్ చాలా టేస్టీగా ఉంటాయి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అలాగే రుచికి తగినంత కారం నేను ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఉప్పు వేసేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఈ వాటర్ అంతా ఇనికిపోతుంది అలాగే ఈ మసాలా అనేది ముక్కకి మంచిగా పడుతుంది చూసారు కదా ఇలా దగ్గరగా అవుతుంది మనం మధ్యలో మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఊరికే కలిపితే ముక్క అనేది చితికిపోయే అవకాశం ఉంటుంది మెత్తగా ఉడికింది కాబట్టి చూసారు కదా ఇలా మంచిగా మనం దగ్గరగా అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలి మీకు ఇది ఏ స్టేజ్లో కావాలంటే అప్పటివరకు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు అండి ఇంకా ఫ్రై కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు కానీ ఇది అన్నంలో కలుపుకోవడానికి కొంచెం లైట్గా గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి ఇలా ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది చివరిలో కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మనకి మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండీ ఎంత సింపుల్గా ఈజీగా మనం మటన్ ఫ్రైని తయారు చేసుకున్నామో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్